अधिकार వికేంద్రీకరణ లేదు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నామా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి సంజీవన్ లాంటి ప్రత్యేక హోదా తెప్పించండి 13 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించండి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి దీనికి బిల్లు అవసరం లేదే అదే విధంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో అభివృద్ధి ప్యాకేజ్ తెప్పించి అభివృద్ధి చేయండి ఎవరొద్దన్నారు దానికి మళ్ళీ బిల్లు అవసరమా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి తిరుపతి శ్రీకాళహస్తిలో మనవరం ప్లాంట్ పునరుద్ధరించండి కర్నూలులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి కర్నూలులో ఒక వీలైతే హైకోర్టునో వీలు కాకుంటే హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయండి తర్వాత వచ్చేసి కడప మదనపల్లి బెంగళూరు రైల్వే మార్గానికి నిధులు ఇచ్చి పూర్తి చేయండి కాబట్టి ఇవన్నీ చేస్తే రాయలసీమలో ప్రత్యేకించి తెలుగుగంగ గాలేరు నగరి హంద్రీనివా వెలుగొండ ఈ నాలుగు ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా నది యాజమాన్య బోర్డు అనుమతులు తెప్పించి డిపిఆర్ ను సమర్పించి అనుమతులు తెప్పిస్తే రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలో అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది దీని వేణికి బిల్లు అవసరం లేదే అదేవిధంగా ఉత్తరాంధ్ర విశాఖకు సంబంధించి బుందేల్ఖండ్గా ప్యాకేజీని విశాఖకు మెట్రో రైలును విశాఖ రైల్వే జోన్ను విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ను అదేవిధంగా విశాఖను ఒక ఐటీ రాజధానిగా ఒక ఆర్థిక రాజధానిగా ఒక సినిమా రాజధానిగా ఒక టూరిజం రాజధానిగా డెవలప్ చేస్తే ఎవరొద్దన్నారు దీనికి మళ్ళా బిల్లు అవసరమా ఉభయోగ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీస్ ను రాజమహేంద్రవరానికి మళ్ళిస్తే గోదావరి జిల్లా అభివృద్ధి చెందుతాయి దీనికి బిల్లు అవసరమా అదేవిధంగా గుంటూరు కృష్ణ ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి అమరావతి రాజధాని అలాగే కొనసాగించి ఇంకొక 5000 కోట్లో 10000 కోట్లో ఖర్చు పెడితే ఒక ప్రజారంజకమైనటువంటి బ్రహ్మాండమైన ప్రజా రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించడానికి 12 కాపురానికి 12 సూత్రాలు ఉన్నట్లు రాజధాని అమరావతిని కొనసాగించడానికి 12 కారణాలు ఉన్నాయి ఆ 12 కారణాలు చెప్పాలంటే కొంత టైం తీసుకుంటుంది కాబట్టి ఆ కారణాలు దొరికి పోలేదు చివరిగా ఒకటే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక కల్పవృక్షం ఒక కామధేనువు ఒక బంగారు బాతు ఒక లంకెల బిందె వీరందరూ దానం చేసినటువంటి ఆ 34,000 ఎకరాల్లో ఇంకా 9,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది రాజధాని అక్కడే కొనసాగితే ఎకరా 10 కోట్ల చొప్పున ఆ 9,000 ఎకరాలకు 90,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉంటుంది అందులో 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని పరిపూర్ణమవుతుంది మిగతా 80,000 కోట్లతో ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాను చివరిగా ఒక్కటే ఒక సినిమా డైలాగ్ ఉంది నీది తినాలే నాది తినాలేని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నీది పులిందిలే నాది పులిందిలే ఒక్కసారి మీరేం చేయాల్సిన అవసరం లే మీరు రేపు క్రిస్మస్ కాని ఇంకో రోజు కాని రోడ్డు మార్గాన పులివెందులకు రండి మళ్ళా రోడ్డు మార్గాన అమరావతికి పోండి అక్కడి నుండి మళ్ళా విశాఖకు పోండి అక్కడి నుండి మళ్ళా అమరావతికి రండి అక్కడి నుండి పులివెందులకు రండి చాలు ఏమొద్దు మీరు హెలికాప్టర్లో విమానంలో పోకుండా రోడ్డు మార్గాన పులిందుల నుండి అమరావతికి అమరావతి నుండి విశాఖకు విశాఖ నుండి అమరావతికి అమరావతి నుండి మళ్ళా పులిందులకు పోండి రెండు డెసిషన్లు మీరే తీసుకుంటారు ఒకటి వద్దురా స్వామి రాజధాని అమరావతి నుండి విశాఖకు వద్దురా స్వామి అని చెప్పేసి మేమనడం కాదు మీ నోటి గుండానే మీరే అంటారు రెండవది ఆ మీ యొక్క పరిపాలనలో ఆ రోడ్ల పరిస్థితి ఏ విధంగా చూసి మీకే తెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి దేవతల రాజధాని అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి ఇది ఇది కాంగ్రెస్ విధానం ఇది కాంగ్రెస్ నినాదం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై భారత్